మేము సైతం మీకోసం అంటూ జమ్మికుంట పోలీసులు పట్టణంలో కవాతు నిర్వహించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో భాగంగా ఓటర్లకు ధైర్యం కల్పించడానికి ఈ కవాతు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. శాంతియుతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మీకు మేము అండగా ఉంటామని తెలపడానికి ఈ కవాతు నిర్వహిస్తున్నామని అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఎవరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని చెప్పారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా అన్ని పార్టీల వారు సమన్వయంతో ఉండి ముందుకు వెళ్లాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ ఏసీపీ వెంకటరెడ్డి, జమ్మికుంట పట్టణ సీఐ రామచంద్రరావు, ఎస్ఐలు దత్తాత్రేయ, సతీష్లు పాల్గొన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికను పురస్కరించుకొని ఈ ఉప ఎన్నికలు ఈ నెల 30వ తారీఖు రోజు పోలింగ్ ఉన్న సందర్భంగా ప్రశాంత వాతావరణంలో ఓటర్లు నిర్భయంగా తన యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం కొరకు ఓటర్లలో భరోసా కలిగించే ఒక ఉద్దేశంతో ఇవాళ ఉదయం జమ్మికుంట పట్టణంలో రైల్వే స్టేషన్ నుండి మేము ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. దీంట్లో దాదాపు 180 మంది పారామిలిటరీ ఫోర్సెస్ కావచ్చు, టీఎస్ఎస్పి తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ ఫోర్స్ వాళ్ళు కావచ్చు, అదేవిధంగా లోకల్ పోలీస్ ఆఫీసర్లు, ఇద్దరు ఏసీపీలు, తర్వాత 4 ఇన్స్పెక్టర్లు, 8 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, మిగతా సిబ్బంది, మరియు నేను అడిషనల్ డీసీపీ కరీంనగర్ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఓటర్లలో భరోసా కల్పించడం, సంఘ వ్యతిరేక శక్తులలో ఒక గట్టి సందేశాన్ని, ఒక వార్నింగ్ని ఇవ్వడం అన్నట్టు, హెచ్చరికను పంపే విధంగా ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క గైడ్ లైన్స్ ప్రకారం నిష్పక్షపాతంగా, నిర్భయంగా ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకునే వాతావరణం కలిగించే బాధ్యత ఈ పోలీసుల మీద ఉంది. ఈ సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ శ్రీ సత్యనారాయణ గారు ఆదేశాల మేము ఈరోజు కరీంనగర్ జమ్మికుంట పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది.